3 రోజులైందిరా మనం ఈ హోటల్కి వచ్చి. అమ్మ చెల్లి ఊరు నుంచి వచ్చేసి మనం లేవని కంగారు పడుతున్నారేమో. అలా అని మనం బయటకు వెళ్ళి వెళ్తాం గురు. ప్రతి క్షణం భయపడుతూ కూర్చుంటావా? ఓ పని చేస్తే హలో, జ్యోతి స్పీకింగ్. ఉద్దేశంలో మీరు జరిగిందంతా విక్రమ్ గారికి చెప్పడం మంచిది. నేను కార్ తీసుకుని హోటల్కి వస్తాను, మన ఇద్దరం కలిసి ఆయన దగ్గరికి వెళ్దాం, సరేనా? అయితే పార్టీలో మీరు రామ్ కుమార్ ని డమ్మి బుల్లెట్స్ తో కాల్చారన్నమాట? అవును సార్, నాతో తమాషా అని చెప్పి అందరి చేత అది నిజమని నమ్మించారు. ఆ రామ్ కుమార్ ని డెఫినెట్ గా ఎక్కడో దాచారు. లలితాదేవి హత్య కేసు నుంచి అతన్ని రక్షించడానికి ఈ ప్లాన్ వేశారు. యు మే బి రైట్. లలితాదేవి హత్య కేసులో చట్టం అతను పట్టుకోబోతున్నట్టు కనిపెట్టి నిన్ను తెలివిగా ఉపయోగించుకుని అతను చనిపోయినట్టు లోకాన్ని నమ్మించారు. చూడు మిస్టర్ రవి, నిన్ను ఎరికించిన బెనర్జీలు ఎక్కడో తెలుసా? తెలుసు. ఒకవేళ రామ్ కుమారు ఆ ఇంట్లో అతన్ని దాచుండడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆ ఇల్లు నాకు తెలుసు కనుక. ఆ ఇంటికి వెళ్తే ఏవైనా కొన్ని ఆధారాలు తెలుసుకోవచ్చు. ఎవరికి అనుమానం రాకుండా మన ప్లాన్ ప్రకారం వాడిని ఎయిర్పోర్ట్ కి తీసుకొచ్చి. మీ అండదండలే నాకు కొండంత బలం. మీ అందరి ఆశీస్సులు తీసుకుని నేను అమెరికా బయలుదేరుతున్నాను. రవి ముందున వెళ్ళు. బెనర్జీ గారు ఉన్నారా? మీరెవరండి? నేను ఆయన ఫ్రెండ్ని. ఆయన అర్జెంట్ పని మీద ఊరెళ్ళారండి. ఎప్పుడు వస్తారు? తెలీదండి. బెనర్జీ గారు మిస్సెస్ మీరేనా? బెనర్జీ ఎక్కడ? నాకు తెలీదండి. చెప్పండి. నాకు తెలీదు. మీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్పండి. 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 హలో, బెనర్జీ గారు ఉన్నారా? లేరండి. మీరెవరు? రామ్ కుమార్. హలో, నేను పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. పాస్పోర్ట్ రెడీ అయిందా సార్? అయింది, కానీ దానికి 2 సంతకాలు కావాలి. మీరు ఆఫీస్కి రాగలరా? అలాగే వస్తాను. నిన్ను ఫోన్ తీయద్దని చెప్పానుగా, ఎందుకు తీసావు? హలో హలో హలో, ఎక్కడి నుంచి ఫోను? పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి. ఏదో సంతకాలు కావాలంట? నాన్సెన్స్. పాస్పోర్ట్ టికెట్ నా దగ్గర ఉన్నాయి. అయితే ఫోన్ చేసింది ఎవరై ఉంటారు? ఫోన్ చేసింది పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు కాదని తెలిస్తే వాళ్ళు తప్పించుకోవచ్చు. కమ్ ఆన్. ఓకే రవి, ఫోన్. ఎవరో మనల్ని ట్రాప్ చేయడానికి పనిచేశారు. రామ్ కుమార్, మనం ఇక్కడ ఉన్నాం మంచిది కాదు. కమౌట్, వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. రవి, తొందరగా కారకండి.
అమెరికా యాత్ర సందర్భంగా ఎంతో అభిమానంతో నాకు వీడ్కోలు చెప్పడానికి విచ్చేసిన మిత్రులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. మన దేశం తరఫున విదేశాల్లో మైత్రిని పెంపొందించడానికి, మన చరిత్రని, నాగరికతని చాటి చెప్పడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరబడుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. దేశ భాషలందు తెలుగు లెస్సా అన్నారు. అమెరికా ప్రజలకి మన తెలుగు కళావైభవాన్ని చూపించడానికి మన జానపద నృత్యాలు, తోలుబొమ్మలాట్లు, బుర్రకథలు వీటన్నింటినీ వీడియో క్యాసెట్ తీసి నాతో తీసుకెళ్తున్నాను. మత్తుకు మీకు క్యాసెట్ చూపిస్తాను. వాళ్ళు చూడవలసింది ఆ క్యాసెట్ కాదు, ఈ క్యాసెట్. ఒక హత్యను ఆత్మహత్యగా రూపొందించడానికి ప్రయత్నించిన ఈ క్యాసెట్ చూడండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆఫ్ ద ప్రెస్, డాన్సర్ లలితాదేవిది హత్యో ఆత్మహత్యో మీరే నిర్ణయించండి. రవి, మంత్రి గారి ముద్దులు కొడుకుని తీసుకురా. 10 మందిలో తుపాకీ గుళ్ళకు బలైపోయి తను చచ్చిపోయినట్టు ఈ లోకాన్నే నమ్మించిన మీ కన్న కొడుకు రామ్కుమార్ మీకెళ్ళెదుటే ఉన్నాడు. చూడండి, బాగా చూడండి. లలితాదేవి హత్య కేసు తన మీద రాకుండా ఉండడానికే ఇలా నాటకం ఆడారు. లేడీ అండ్ జెంటిల్మెన్ ఆఫ్ ద ప్రెస్, లుక్ అట్ హిమ్, బాగా చూడండి. ఎంత మోసం, ఎంత నాటకం. తను చచ్చిపోయినట్టు ప్రజల్ని, చట్టాన్నే కాదు నన్ను కూడా నమ్మించాడు. మోసం చేసిన వాడు మంత్రి కొడుకైనా సరే, మహారాజు కొడుకైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఇన్స్పెక్టర్, వాడిని తీసుకెళ్లి లాకప్లో పడేయండి. హ్యాట్స్ ఆఫ్ మంత్రి గారు, హ్యాట్స్ ఆఫ్. కన్న కొడుకైనా సరే శిక్షించాలన్న మీ గొప్పతనానికి నా జోహార్లు. వీళ్ళందరూ ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? లలితాదేవి చనిపోయిన రాత్రి మీ అబ్బాయి ఆ ఇంటి నుంచి వచ్చేశాక మీరు ఆ ఇంటికి వెళ్ళారు? నేను డాన్సర్ ఇంటికి వెళ్ళానా? నాకేం అవసరం? నేను అడిగేది ఆ ప్రశ్నే సార్, మీరు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని. అర్థం లేకుండా మాట్లాడగలి ఇన్స్పెక్టర్. ఎంతో మంది ప్రజల చేత ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాడిని, ఈ దేశ ప్రతినిధిగా విదేశాలకు వెళ్తున్న వాడిని, నన్ను. మీరెంతటి గొప్పవారు నాకు తెలుసు సార్, కానీ చట్టం దృష్టిలో అంతా సమానమే. పదవిలో ఉన్న పెద్ద మనిషి నేరం చేసినంత మాత్రాన శిక్ష తక్కువ పడ్డ ఉంటుంది, జరగదు సార్? వాట్ డు యూ మీన్? నేను నేరం చేశానని ఆరోపిస్తున్నావా? ఆరోపించడం కాదు సార్, నేరం చేసింది మీరే. ఆఫీసర్, యు ఆర్ టాకింగ్ టూ మచ్ అండ్ రబ్బిష్. కాకి బట్టలు ఒంటి మీద ఉన్నాయి కదా అని నాలాంటి జెంటిల్మన్ ని నేరస్తుడు అంటాను చాలా పొరపాటు. ఆల్ రైట్, నేను నేరస్తుడు అంటానికి సాక్ష్యం ఏమిటి? సాక్ష్యం కావాలండి. Yes. Just a minute. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు కూడా చూడండి. ఏమే, కుప్పి కంతిరేసుకునే నీ బతుక్కి నా కొడుకు కావాల్సి వచ్చాడా? అది కాదండి, ఆయన నన్ను ప్రేమించారు, నేను ఆయన బిడ్డకి తల్లిని కూడా కాబోతున్నాను. ఇలాంటి హరికథలు చెప్పి నా కొడుకుని వల్ల వేసుకుని వాడి చేత మూడు ముళ్ళు వేయించుకుందాం అనుకుంటున్నావా? నీలాంటి దానికి మాటలతో చెప్పి లాభం లేదే. నిన్ను నన్ను వదిలిపెట్టండి, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్ళినా ఎప్పటికైనా ప్రమాదమేనే, అంచేత నిన్ను ఎప్పటికీ తిరిగి రాని చోటికి పంపుతాను. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి గారు నేరం చేసింది మీరేనని సాక్ష్యాధారాలతో సహా నిరూపించాను. మీరు హత్య చేసిన చోటన వీడియో కెమెరా ఉందని తెలియకపోవడం మీ బ్యాడ్ లక్. నువ్వు నాకు శత్రు స్థానంలో పుట్టావురా, నీ వల్ల నేను జైలు స్థానానికి వెళ్లాల్సి వచ్చింది. ఇన్స్పెక్టర్.